కోట్ల రూపాయలతో ఈ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత కలిగిన వ్యక్తి, మనందరి నాయకుడు, నా నాయకుడు అని సగర్వంగా చెప్పుకునే నా చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ 2019-24 ఒక గడ్డు కాలం కింద మనం అందరం కూడా భావించుకోవాలి. ఏ గ్రామంలోని కూడా ఒక రోడ్డు వేయడానికి కానీ, ఒక డ్రైన్ కట్టడానికి కానీ, ఆఖరికి చిన్న మంచినీరు ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేకుండా ఒక దద్దమ్మ గవర్నమెంట్, ఒక చేతకాని గవర్నమెంట్ ఈరోజు మన అందరి దగ్గరికి రావడం కూడా చూస్తున్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికైనా, ఈ రాష్ట్రంలో ప్రజల భవిష్యత్తుని గాడిలో పెట్టడానికైనా ట్రాక్ ఎక్కించాల్సిన నాయకుడు, సూపర్ డ్రైవర్ ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఒక ఇంజన్ కాదు, రెండింజన్లు కాదు, మూడు ఇంజన్లు, ట్రిపుల్ ఇంజన్లతో సైమ్ అనేది బుల్లెట్ ట్రైన్ లా దూసుకేస్తున్న ఈ మహాకూటమికి డ్రైవర్ మన చంద్రన్న ఆదయ్. ఈరోజు పాయకురపెట్టి నియోజకవర్గం కూడా రాబోయే కాలంలో వైజాగ్ అంత స్పీడ్గా అభివృద్ధి చెందడానికి అనుకూలమైన ప్రదేశాలు కూడా ఇక్కడ ఉండడం మన గర్వంగా భావించాలి. ఈరోజు ఇక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న కాపు సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి కాపుల్ని అన్యాయం చేశాడని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఈ కాపులకి సంబంధించి 1,000 కోట్ల నిధులతో ఆ రోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే, ఈరోజు కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేసేసిన పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మత్స్యకారులు ఒకవైపు, యాదవులు ఒకవైపు, శెట్టిపల్లి చాకలి బీసీకి అందరూ కూడా ఈరోజు బీసీలందరి తరఫున గౌరవ చంద్రబాబు నాయుడు గారికి నేను పాదాభివందనం చేసుకోవాలి. బీసీ డిక్లరేషన్ ఇచ్చి బీసీ